విశాఖ మన్యంలో ఆధార్ సేవలు గిరిజనులకు మరింత చేరువ చేస్తున్నామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎంపీ మాధవి అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పీఎంఆర్సీ వద్ద ఆధార్ సెంటర్ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారుల సౌజన్యంతో ఆధార్ సేవలు గిరిజనులకు మరింత చేరువ చేసేందుకు ఆధార్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈరోజు పాడేరు మండల హెడ్ క్వార్టర్లోని పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నూతనంగా పిఎంఆర్సీలోని ఈరోజు ఆధార్ సేవా కేంద్రం అని చెప్పేసి అని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాధవి గారికి, ఏపీఓ గారికి, అదేవిధంగా నాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఈరోజు ఈ యొక్క ఆధార్ సెంటర్ని ఈరోజు రన్ చేసేదానికి ముందుకొచ్చారో వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వెరీ ఇనిషియల్ మేమంతా ఎలక్ట్ అయిన తర్వాత సో మేము ఏ ఊరికి ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడే సంక్షేమ పథకాలకు సంబంధించి మేము వాళ్ళకి అడిగిన తర్వాత చాలామందికి సంక్షేమ పథకాలు ఎందుకు రావట్లేదని ఆరా తీసిన తర్వాత కేవలం వాళ్ళకి ఆధార్ అనేది లేకపోవటము, వాళ్ళ బ్యాంక్ లింక్ అవ్వకపోవటము, సో ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మాకు నోటీస్లోకి రావడం జరిగింది. ఇమీడియట్గా నేను అదేవిధంగా మా మేడం గారు కూడా పదే పదే మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఆధార్ సెంటర్స్ అనేది రావటం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా వరకు ఇంటీరియర్లోని చాలామందికి ఆధార్ కార్డ్స్ లేవు అని చెప్పేసి అని మేము చెప్పిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ఐటీడీఏ పిఓ గారు కూడా దీన్ని ప్రాసెస్ చేస్తూ నిత్యం ఎప్పుడు కూడా కలెక్టర్ గారితో కూడా ఇదే ఇష్యూస్ మేము మాట్లాడేవాళ్ళము. సో ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసుకొని ఎలా అయినా దీనికి మన ఒక పరిష్కారం అనేది చూపించాలని ఒక ఆలోచనతోని ఈరోజు ఆధార్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే 1 ఇయర్ లైక్ ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే అరకులోని ఈ యొక్క కేంద్రాన్ని